ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామంలోని గ్రామ పంచాయతీ భవనం పచ్చదనంతో కలకలలాడుతోంది. 20 లక్షల రూపాయలతో ఈ భవనాన్ని నిర్మించగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ తన ఎంపీ నిధుల నుండి 5 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఆ నిధులతో ప్రహరీగోడను నిర్మించి మొక్కలను నాటారు. దీంతో పంచాయతీ భవన ప్రాంగణం పచ్చదనానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఆకుపచ్చని దృశ్యాన్ని సంతరించుకుని అందరినీ ఆకట్టుకుంటోంది.